వైఎస్ఆర్ పేరు మార్పు టీడీపీకి శాపంగా మారనుందా? వైఎస్ జగన్ చేసిన పొరపాట్లనే కూటమి ప్రభుత్వం కూడా చేయడం మొదలుపెట్టినట్లుంది. జగన్ ఓటమికి టీడీపీ నాడు తీసుకున్న నిర్ణయాలను మార్చడంతో పాటు పేర్లను కూడా మార్చేయడం కొంత జనంలో అసంతృప్తికి కారణమైంది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి పేరు మార్చి తన తండ్రి వైఎస్ఆర్ పేరును పెట్టడం తీవ్ర వివాదాస్పదమైంది. ఎన్టీఆర్ హయాంలోనే హెల్త్ యూనివర్సిటీ ఆలోచనలకు బీజం పడింది. అందుకే ఆయన పేరు పెట్టడం సముచితం. ఎవరికైనా ఈ విషయం అవగతమవుతుంది. కానీ జగన్ అధికార దర్పంతో వైఎస్ఆర్ డాక్టర్ కాబట్టి పేరును మారుస్తున్నట్లు ప్రకటించినా ప్రజలు ఆయన చేసిన పనిని ఆమోదించలేదు. ఎన్టీఆర్ మహోన్నతమైన వ్యక్తి. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఇప్పటికీ అమలవుతున్నాయి. 2 రూపాయల కిలో బియ్యం, మండల వ్యవస్థ ఏర్పాటు, గ్రామాలలో పటేల్, పట్వారి, మునసబు, కరణం వంటి వ్యవస్థలను తొలగించడం వంటివి ప్రజలను మరింత దగ్గర చేర్చాయి. అలాంటి ఎన్టీఆర్ పేరును హెల్త్ యూనివర్సిటీకి తొలగించి ఒక జిల్లాకు ఎన్టీఆర్ జిల్లాగా పేరు పెడితే జనం ఎందుకు హర్షిస్తారు? అందుకే మొన్నటి ఎన్నికలలో కృష్ణా, గుంటూరు జిల్లాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు. 0 రిజల్ట్ వచ్చింది. పేరు బలమేంటో జగన్కు ఫలితాలు చూసిన తర్వాత తెలిసి వచ్చినట్లుంది. కూటమి ప్రభుత్వం కూడా ఇప్పుడు అదే మార్గంలో పయనిస్తున్నట్లు కనిపిస్తోంది. మొన్న మధ్య మాజీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పేరును సంగం బ్యారేజీకి గత వైసీపీ ప్రభుత్వం పెట్టింది. అయితే మొన్న మధ్య ఆ పేరును తొలగించడం కూడా వివాదంగా మారింది. మేకపాటి గౌతమ్ రెడ్డి సౌమ్యుడు. చిన్న వయసులో మరణించడం కూడా ఎందరినో కలిచివేసింది. అలాంటి ఆయన పేరును తొలగించడంపై సింహపురి ప్రజలలో కొంత అసంతృప్తి అయితే కనపడుతోంది. మేకపాటి పేరును మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందన్న ప్రశ్నలు ప్రజల నుంచే వినపడుతున్నాయి. అందులో మరణించిన వారి పేరును తొలగించడం ఎంతవరకు సబబన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. మరోవైపు తాజాగా కూటమి ప్రభుత్వంలోని మంత్రి సత్యకుమార్ యాదవ్ కడప జిల్లాకు పేరు వైఎస్ఆర్ పేరును తొలగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం అందుతోంది. వైఎస్ పేరును తొలగించి కడప జిల్లాగా మార్చాలన్నది మంత్రి గారి ప్రతిపాదన. అయితే చంద్రబాబు వైఎస్ఆర్ కడప జిల్లా పేరు మార్పిడిపై ఎలాంటి నిర్ణయం ఇప్పటివరకు తీసుకోలేదు. వైఎస్ఆర్ది కూడా ఎన్టీఆర్ లాగే సొంత జిల్లా అయినా కడప కావడంతో అక్కడ తీవ్ర స్థాయిలో జనంలో అసంతృప్తి ఖచ్చితంగా తలెత్తుతుంది. వైఎస్ఆర్ కూడా ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసి జనం గుండెల్లో నిలిచిపోయిన నేతగా నిలిచారు. చంద్రబాబు ఈ ప్రతిపాదనకు అంగీకరించి వైఎస్ఆర్ పేరును కడప జిల్లాగా మారిస్తే రానున్న కాలంలో కేవలం కడప మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా భారీ మూల్యం చెల్లించుకునే అవకాశాలైతే పుష్కలంగా ఉన్నాయి. మరి చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది చూడాల్సి ఉంది.